अस्मद् गुरुभ्यो नमः। భగవద్బంధులారా, మనకి ఆత్మీయులైన వాళ్ళు, బంధువులు కావచ్చు, ఇతరముగా దగ్గర వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాంటి వాళ్ళు ఏ కారణం చేతనా కానీ దూరం అయిపోతే వాళ్ళు మళ్ళీ దగ్గరికి రావాలి, దగ్గర అవ్వాలి, అదే ప్రేమతో కలిసిపోవాలి, మళ్ళీ సంబంధ బాంధవ్యాలు నిలబడాలి అన్నట్టయితే శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఒక తమాషా శ్లోకం ఉంది. అది వింటే మంత్రంలా అనిపించదు, కానీ అది మంత్రపూతమైన శ్లోకం. దానికి ఆధారం ఋగ్వేదం 5వ మండలం. ఆ శ్లోకం చూడండి. చాలా కాలం తర్వాత దశరథుడు తన మిత్రుడు రోమపాదుణ్ణి కలుసుకున్నాడు. వాళ్ళిద్దరూ అన్నేళ్లకి కలుసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ప్రవర్తించారు అన్నది చెప్పడం కోసం ఈ మంత్రం. దీనికోసం నైవేద్యాలు ఇలాంటివేమీ అవసరం లేదు. ఇష్టదైవం సన్నిధి కూర్చోండి, ఒక్కసారి మీ బంధువుల్ని తలుచుకోండి, చక్కగా 58 సార్లు చదవండి. దీన్ని చదివి నమస్కారం పెట్టుకోండి. మీకు కనిష్టము 45 రోజులు, గరిష్టంగా 90 రోజుల లోపల వాళ్ళ దగ్గర నుంచి వార్త వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు, మళ్ళీ మీరందరూ ఒకటవుతారు. ఏమిటది? తౌ అన్యోన్యౌ అంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చ ఉరస ననందతు దశరథ దశరథ రోమపాదశ్చ వీర్యవాన్. ఇది మామూలు శ్లోకమే, కానీ దీని వెనకాల ఎంత బాగుందో చూడండి. తౌ అన్యోన్యౌ అంజలిం కృత్వా, స్నేహితులే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం ఎంత గొప్పగా ఉందంటే నమస్కరించుకున్నట్ట. అంటే ఆ కొత్త వాళ్ళకి నమస్కారం పెట్టినట్టు కదా, ప్రేమతో ఈనాళ్ళకు వచ్చావా అన్నట్టుగా నమస్కరించుకుని, స్నేహాత్ సంశ్లిష్య ఉరస, హృదయాలు అంటే గుండెలు కలుసుకునేలాగా, ఇద్దరు ఉరములు కలిసేలాగా గట్టిగా ఆలింగనం చేసుకున్నారట. ఉరస స్నేహాత్ సంశ్లిష్యచ ననందతు, అది చూస్తుంటే అందరూ ఆనందపడ్డారు, వీళ్ళు ఆనందపడ్డారు. ననందతు దశరథ రోమపాదశ్చ వీర్యవాన్. దశరథుడు పరాక్రమశాలి, రోమపాదుడు పరాక్రమశాలి, ఇద్దరూ కూడా చాలా కాలమైంది విడిపోయి స్నేహంతో ఉన్నారు, కానీ కలుసుకోవడం కుదరలేదు. మళ్ళీ కలిశారు, ఆనందపడ్డారు. ఇది పుత్రకామేష్టి కంటే ముందున్న సన్నివేశంలో ఘట్టమన్నమాట. అది విశేషం. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం. అన్యోన్యౌ తౌ అన్యోన్యౌ అంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చ ఉరస ననందుతు దశరథ రోమపాదశ్చ వీర్యవాన్. అంటే మనకి ఈ 21వ శతాబ్దంలో బంధుత్వాలన్నీ నాశనం అయిపోతున్న రోజుల్లో, విడిపోతున్న రోజుల్లో ఈ శ్లోకాన్ని పఠించండి. మనం 10 మందికి ఆదర్శం అయ్యేలాగా చక్కగా బంధుత్వాన్ని నిలుపుకోగలం అని జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి శ్లోకం చెప్తున్నాను. దీనికి నైవేద్యాలు వగైరాలు ఏమీ లేవండి, హాయిగా చదువుకోండి. ఇష్టదైవం ముందు కావలసిన వాళ్ళు తలుచుకుని, తౌ అన్యోన్యౌ అంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్యచ ఉరస ననందుతు దశరథ రోమపాదశ్చ వీర్యవాన్. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.